సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరి తరపు నుంచి అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ అందరి తరపు నుంచి కైకాల సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులు వారి పిల్లలు అలాగే వారి మిత్రులు ప్రతి ఒక్కరికి మా ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నాం కైకాల సత్యనారాయణ గారి మరణం యావత్ తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటు అలాగే చాలా మీకు అందరికీ తెలిసిందే వారు ఎంత గొప్ప నటులో నేను చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని వందల సినిమాల్లో కొన్ని వందల క్యారెక్టర్లు వేయటం వారి సినిమాలన్నీ ఎంత పెద్ద సూపర్ హిట్ లో తెలిసిందే అందుకని వారి కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నాము ఇప్పుడు ఆర్టిస్టులందరి కోసం ప్రజల సందర్శనార్థం ఇక్కడ వారి భౌతికకాయాన్ని ఉంచుతారు అలాగే వారి కుటుంబ సభ్యులతో చర్చించి రేపు మన ఫిల్మ్ ఛాంబర్ కాంప్లెక్స్ లో అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కాంప్లెక్స్ లో భౌతికకాయాన్ని ఉంచడం జరుగుతుందా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడితే ఇప్పుడే తెలియజేశారు అంత్యక్రియల్ని రేపు మహాప్రస్థానంలో చేస్తున్నారని అందుకని నిజంగా మా ఇండస్ట్రీ మొత్తానికి గొప్ప గొప్ప నటులందరూ ఈ మధ్య కాలంలో మొన్న సూపర్ స్టార్ కృష్ణ గారు అంతకు ముందు కృష్ణరాజు గారు ఇవాళ మరో మహా వ్యక్తి సత్యనారాయణ గారు సత్యనారాయణ గారి ఫ్యామిలీకి మాకు చాలా అనుబంధం ఉంది వారు గత 2 ఏళ్లుగా తీవ్రమైన ఆరోగ్య ఇబ్బందులతో ఇబ్బంది పడటం జరుగుతుంది అలాగే అపోలో హాస్పిటల్లో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రత్యేక కేర్ తీసుకొని అందరికీ చెప్పడం జరిగింది మేమందరం కూడా అక్కడ అందరు డాక్టర్లతో చర్చించడం కోవిడ్ సమయంలో వారు చాలా రోజులు హాస్పిటల్లో ఉన్నారు అలాగే ముఖ్యమంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇటు కేసీఆర్ గారు అందరూ కూడా అపోలో హాస్పిటల్లో వారు ఉన్న సమయంలో పూర్తి సహకారాన్ని అందించడం జరిగింది తర్వాత కాలంలో కొంతకాలం ఇంట్లోనే చికిత్స పొందుతూ దాదాపు 6-7 నెలలు ఇంట్లోనే చికిత్స పొందుతూ ఉన్నారు కానీ దురదృష్టవశాత్తు ఇవాళ ఎర్లీ మార్నింగ్ మరణించడం జరిగింది వారి కుటుంబ సభ్యులందరికీ మా ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నాం ఇటువంటి కళాకారులకి మహానటులకి మరణం అనేది ఉండదు వారు నటించిన చిత్రాల ద్వారా వారి పాత్రల ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్తూ వారికి మా జోహార్లు తెలియజేస్తున్నాం।